సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిచ్చోరోబస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే దుర్గమాత డే 3 పూజ ఏమేమి అవుతుందో మళ్ళీ అంత ఒకసారి వీడియో అయితే రిపేర్ చేసుకుంటా. జరిగిన ఇంట్రడక్షన్ లేట్ అయిపోయింది, అంటే పూజ అయిపోయినాక ఇంట్రడక్షన్ అయితే ఓడుతున్నాం. అందరికన్నా వాడుతున్నారు అంతా దేవుడు దుర్గమాతకి రైట్ అమ్మలా. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర. నమస్కారం నేను భాంద భాష భక్త సత్వదే చోపవనత్రయం చెప్పండి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూప నమస్తస్యే 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 నమో నమః. నమస్కారం చేయమనుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అక్షతల పుష్పాలు ప్రథమ కలశం దగ్గర వేయండి, అక్కడ పెద్ద అన్నపూర్ణాదేవి అయిన మహా పైన వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు కూర్చున్నట్టుగా భావించండి. ఆవాహయామి అమ్మవారి పాదాల దగ్గర వేయండి. ఆవాహయామి అమ్మవారి కూర్చున్నట్టుగా సింహవాసన వేసి కూర్చోబెట్టినట్టుగా భావించండి. ఆసనం సమర్పయామి నవరత్న ఖచ్చితాలతో కూడుకుని సింహాసనం వేసినట్టుగా భావించండి. అన్నపూర్ణాదేవి అయిన మోన నవరత్న ఖచ్చితేమ సింహాసనార్థం అక్షదాన్ సమర్పయామి. అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారి రూపంలో మూడవ రోజు మన స్థలంలోకి వచ్చి కూర్చున్నట్టుగా అమ్మవారి పాదపద్మాలు కడిగినట్టుగా హస్తంలో చేతిలో నిలివేసినట్టుగా ముఖాడి కనిగినట్టుగా భావించి మూడవ రోజు మంగళ స్నానం చేస్తున్నట్టుగా భావించి తమలపాకుతో చక్కగా నీళ్లు చూపించి పల్లెల్లో ప్లేట్లో వదిలేయండి. అన్నపూర్ణాదేవి నమః పాదయోహ పాద్యం దొర్పయామి పూతో నీళ్లు చూపించి వదిలేయండి. అన్నపూర్ణాదేవి నమః అస్తేషు అర్ఘ్యం దొర్పయామి మూడు మార్లు అస్తేషు అర్ఘ్యం దొరకయామి. అన్నపూర్ణాదేవి నమః ముఖే శుద్ధ ఆచమణి ద్వారా పట్టుకోవాలి స్వామి పూని ఇట్లా పట్టుకోండి. ఆ 9 కలశాలు ప్రధాన కలశం అమ్మవారి పాదాల దగ్గర నీళ్లు జల్తూ ఉండండి. ఓమా గోహిష్టామ యోగవస్థాన ఓర్చేత ధాతన మహేరణాది చక్షసే యోగ శమత మోరసస్తస్య భార్యతే హన ఉషతేరివ మాత తస్మారంగమాంబోజ శిక్షయా జన్మత ఆపో జనయ ధాతన శుద్ధో నానాగంధై సుగంధిత ఆగ్రయత్తరవ దేవానా భూపోయం ప్రతిపుష్కత. అన్నపూర్ణాదేవ్యే దయామి రూపదీపాలంతే శుద్ధ ఆచరణీయో సమర్పయామి నైవేద్యమో. చాలా అట్లనేసాను ఇప్పుడు లాస్ట్ కోసాన్ని అయ్యా నైవేద్యాల మీద మూసలు తీయండి, కొబ్బరి ముక్కలు పండ్లు పెట్టండి. అన్ని నైవేద్యాలు చెల్లండి. తచ్చవిద్రవరణ్యం భగవో దేవస్థిమహి శ్రీయోజోన ప్రచోదయాతో నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పండి. అర్థంత్వా సత్యేన పరిహించామి అర్థంత్వా సత్యేన పరిహించామి అమృతమస్తు. కాశీ అన్నపూర్ణ చంద్రఘంటాదేవి అమ్మ సాయంకాల నారికేయ కదలిఫల దభ్యాన్న చిత్రాన్న పాయసాన్న అందరు చెప్పండి. మహానైవేద్యం నివేదయామి కళ్ళు మూసుకొని అమ్మవారు కడుపు నిండా మీరు పెట్టే పదార్థాలు ఆరగిస్తున్నట్టుగా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ చేయి చూపించండి ఇట్లా. అపానాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ అమానాయ స్వాహ. పువ్వుతోని కలశ మీద నీళ్లు చెల్లండి మూడు మార్లు. మధ్య మధ్య ఉదక పానీయం దొర్పజామి అమృతాభిధానమతి ఉత్తరాబోధనం దొర్పజామి అస్తో ప్రక్షాళయామి ఆదో ప్రక్షాళయామి ముఖవార సహితార్థే ఇట్లట్టుగా భావించి చక్షితలు వేయండి. పూగే బలేత కర్పూరే నాగవల్లేతల ఏర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతివృక్షితాం నీళ్లు చూపించదులేయండి చాలు. తాంబూల సర్వనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పంచహారతి కర్పూరహారతి ప్రదశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాస్మా పాప సంభవాం ప్రాహిమాం కృపయా దేవి అనండి. దేవి శరణ గతవత్సలే శరణం మమ తస్మాతు కారుణ్య భావేన రక్ష రక్ష కాశీ అన్న చంద్రఘంట దేవత. అక్షతల పూలు అమ్మవారి పాదాల దగ్గర వెళ్ళి లెంపలు వేసుకోండి.
అందరూ సాష్టాంగ దండ ప్రణామం సమర్పయామి అనండి. భక్తోపచార, శక్తోపచార, మంత్రోపచార, తంత్రోపచార, సర్వోపచార, పూజా సమర్పయామి. నా శక్తి కొలది, భక్తి కొలది, మంత్రం కొలది అయ్యారు. తంత్రం అంటే ఇంకోటి అనుకోవద్దు. తంత్రం పూజితం నీరాధనంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దివ్య రక్షాం ధారయామి నమస్కరోమి. కాశీ అన్నపూర్ణ మాతాకీ, జోగునాంబ మాతాకీ, శ్రీశైల భ్రమరాంబ మాతాకీ, కొల్హాపూర్ మహాలక్ష్మి మాతాకీ, ఆరతి కళ్ళగద్దుకోండి, కాశీ విశాలాక్షి మాతాకి, కొల్హాపూర్ మహాలక్ష్మి మాతాకి, దేవోలంబే మాతాకి. పైకి చూపించండి, అందరు దూరం నుంచి కళ్ళగద్దుకోండి. నారాయణే నమోస్తుతే. కాశీ అన్నపూర్ణ మాతాకి, చంద్రగంట మాతాకి, ఆరు చుట్టూ నీళ్లు చూపించి అమ్మవారికి మాత్రమే కలగదు.